Shaala Siddhi Applo, Manam upload Chevalisina, Amsalani upload Chasin Tarvata. Avani Koda Dantalaka status and mana Ijiga Chikchai Chandi, then Kosamana www.apvyakshanam.com Ane Aka website Namanam Tisconi, Mana school yaka status no Ijiga Telisco Chandi, and any domains Koda upload a Yavaleva, any domains for success a Yavaleva, and then Kosamana E. Website ni open chesanu open chesin tarvata andulo mana user type lo akada school select chestamandi tarvata school select chesin tarvata dice code mana yokka school yokka dice code enter chestam tarvata default password 123456 ane password enter chesi login button press chesina ventane manaku ee vidhanga open avutundandi indulo manam edaina update cheyaleni vishayalu evaina unte akada update your action plan akada touch chesukoni మనకు కొన్ని అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ చూసారా స్కూల్ ప్రొఫైల్ దగ్గర మనకు చెక్ యువర్ స్టేటస్ అనే ఒక బ్లూ కలర్ తో ఒక సెంటెన్స్ ఉందండి దాని ఆ చెక్ యువర్ అక్కడ దగ్గర మనం సెలెక్ట్ టచ్ చేస్తే స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది అలాగే ఇక్కడ ప్రొఫైల్ అనేది మనకు ఓపెన్ అయ్యి అందులో కాంటాక్ట్ నంబర్ గాని ఇంకా అదర్స్ డీటెయిల్స్ ఏవైనా సరే స్కూల్ యొక్క ప్రొఫైల్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే తర్వాత ఈ చెక్ యువర్ స్టేటస్ అక్కడ మనం టచ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రిపోర్ట్స్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ రిపోర్ట్స్ లో ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే ఎస్ఎస్ఏ రిపోర్ట్స్ అక్కడ ఉంది చూసారండి ఎస్ఎస్ఏ రిపోర్ట్స్ లో అక్కడ అన్ని డొమైన్స్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి ఒక్కొక్క డొమైన్ మనం చెక్ చేసుకోవచ్చండి యాక్షన్ ప్లాన్ టచ్ చేస్తే అక్కడ స్టేటస్ ఎస్ అలాగే సెకండ్ ఇది క్లాస్ వైజ్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ స్టేటస్ ఎస్ అలాగా ప్రతిదీ కూడా ప్రతి డొమైన్ ని కూడా మనం చెక్ చేసుకోండి స్టేటస్ ఎస్ ఉంది ఒకవేళ ఆ డొమైన్ మనం అప్లోడ్ చేయలేని పక్షంలో అప్డేట్ చేయని పక్షంలో మనకు అక్కడ స్టేటస్ లో నో అనేది మనకు వస్తుందండి అక్కడ దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన యొక్క స్టేటస్ అసలా సిద్ధి స్టేటస్ అనేది మన స్కూల్ కి సంబంధించిన ఏ విధంగా ఉందని అలాగే ఇక్కడ డౌన్లోడ్ కూడా మన ఆప్షన్ ఇచ్చేటండి పీడిఎఫ్ టచ్ చేస్తే ఏ విధంగా మన స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ మనకు ప్రతి డొమైన్ కూడా పక్కన ఉండి స్టేటస్ దగ్గర అక్కడ మనకు ఎస్ ఆర్ నో అనేది మనకు డిస్ప్లే అవుతుంది దాన్ని బట్టి మనం ఏ డొమైన్ అయితే మనం నో వచ్చిందో ఆ డొమైన్లోకి వెళ్ళి మరొకసారి మనం అక్కడ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఈ విధంగా మనం అలాగే ఎక్సెల్ ఫార్మాట్ కూడా మనకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్లో కానీ ఎక్సెల్లో కానీ లేదంటే ఒక్కొక్క డొమైన్ మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి చెక్ చేసుకొని ఏదైనా పెండింగ్ విషయాలు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని మనం అక్కడ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు